हाय फ्रेंड्स, वेलकम टू जीवाई डायरी। मन वीडियो एंटे सोया चंक्स एंड पोटैटो कर्री अंडी। इदे मसाला कर्री, इदी चपाती बहुत राइस बहुत अंड बिर्यानी साइड डिश बहुत चाला बहुत नेला इप्पुडु चूद्दाम। फर्स्ट अयिते इप्पुडु दीनिकि कावाल्सिन पदार्थालु चूद्दाम। कोंचेम नूगुलु, కొంచెం గసగసాలు, కొంచెం ఎండి కొబ్బరి అండ్ వన్ ఆనియన్, వన్ టమాటా, కొంచెం సోంపు అండ్ సోయా చంక్స్, కొంచెం కసూరి మేతి అండ్ గ్రీన్ చిల్లీస్, పొటాటో మిస్ అయిందండి, పొటాటో కూడా। ఇప్పుడు ఫస్ట్ మనం వాటర్ హీట్ చేసుకోవాలి। హీట్ చేసుకున్నాక ఆ సోయా చంక్స్ అనే దాంట్లో వేసేసుకోవాలి। ఒక 5 మినిట్స్ అవి దాంట్లో నానాలండి। అలా డిప్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత మనం వాటిని చేతితో బాగా ఆ వాటర్ లో నుంచి తీసేసి మనం బాగా స్క్వీజ్ చేయాలండి। చూసారు కదా, అలాగా వాటర్ అసలేం ఉండకూడదు। ఇప్పుడు మనం గ్రేవీకి రెడీ చేసుకుందాం। సోంపు మిక్సీ జార్ తీసుకొని సోంపు, గసగసాలు, నూగులు, ఎండి కొబ్బరి अंड काजू पाउडर उंटे वेसुकोवच्चुंडि, टेस्ट बागुंटुंदि। चूसारु कदा, फस्ट दीन्नि ग्रैंड चेसुकोवाली। धनिया पाउडर कूडा वेसुकुंदाम। इप्पुडु दीन्नि ग्रैंड चेसुकुंदाम। चूसारु कदा, इला ग्रैंड अयिंदि। इप्पुडु दांट्लो लवंगालु, చెక్క అండ్ టమాటా వేసుకోవాలి। దాన్ని గ్రైండ్ చేసుకోవాలి। చూసారు కదా, ఇలా అయ్యింది। ఇప్పుడు పొటాటో, ఆనియన్, చిల్లీస్ ముక్కలుగా చేసుకోవాలి। పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం। కొంచెం పసుపు వేసుకుందాం ఫస్ట్। కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసుకునేద్దాం। ఇలా బాగా ఫ్రై అయ్యేయంటే పొటాటో పీసెస్ కర్రీలో అనేది బాగుంటుందండి తిండా ఉంటే। ఇలా ఫ్రై చేసి వేసుకున్నట్టైతే బాగా కుక్ అవుతుందండి। చూసారు కదా, ఫ్రై అయిపోయాయి, గోల్డ్ కలర్ లోకి వచ్చాయి కదా। ఇప్పుడు ప్లేట్ లోకి తీసేసుకుందాం। అదే ఆయిల్ లో కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకునేద్దాం। గ్రీన్ చిల్లీస్, కొంచెం సాల్ట్ వేసుకుందామండి। ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం। కారాన్ని బట్టి వేసుకోండి।
బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఆ ప్యూరీని దీంట్లో వేసేసుకుందామండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి, ఆయిల్ బయటకు రావాలి, పచ్చి వాసన అనేది పోవాలండి. ఇప్పుడు ఫ్రై అయింది కదా, ఇప్పుడు కారం వేసుకుందాం. చిల్లీస్ వేసుకున్నారు కాబట్టి చూసి వేసుకోండి కారము. బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు 2 స్పూన్స్ కర్డ్ వేసుకుందాం. కర్డ్ వేసుకుంటే ఏంటంటే సాఫ్ట్నెస్ అనేది వస్తుందండి కర్రీకి. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. మీరు గ్రేవీని బట్టి, మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. ఇప్పుడు ప్లేట్ పెట్టి కొంచెం ఉడకనిద్దాం. చూసారు కదా, కొంచెం ఉడికింది. ఇప్పుడు సోయా చక్స్ వేసుకుందాం. అండ్ పొటాటో కూడా, మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసుకునేద్దాం. బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. ప్లేట్ పెట్టుకుందామండి. ఇప్పుడు కొంచెం కుక్ అయ్యాక చూద్దాం. మీకు ఇంకొంచెం గట్టిగా గ్రేవీ కావాలంటే ఇంకొంచెం ఉడకపెట్టుకోండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు కసూరి మెతి కూడా వేసేసుకుందాం. ఇలాంటి కర్రీస్కి కసూరి మెతి వేస్తేనే అండి టేస్ట్. ఇంకా మీ దగ్గర పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఈ కర్రీ. రోటీస్లో ఇంకా రైస్లో కూడా చాలా బాగుంటుందండి, పిల్లలకైతే చాలా మంచిది. అయిపోయింది. మీరు ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి.